బదిలీల విషయం నేను గాని చెప్తే కొన్ని వందల ఉదాహరణలు మీకు చెప్పాల్సి వస్తుంది. కానీ కేవలం ఒక మూడు ఉదాహరణలు మాత్రం మీకు ఇస్తా ఈరోజు. రాజశేఖర్ బాబు అని నందికొట్కూరు ఎంఆర్ఓగా రావాలని చెప్పి మా ఎమ్మెల్యే ఆర్థర్ గారే సిఫార్సు చేయడం జరిగింది. పేపర్కు కూడా రాజశేఖర్ బాబు గారిని ఎంఆర్ఓగా నియమించినట్ల ప్రకటన కూడా వచ్చింది. కానీ పోస్టింగ్ మాత్రం వేరే వాళ్ళకు వచ్చింది. దాని వెనకపక్క పెత్తనం చేసిన వాళ్ళు ఎవరు? మా నందికొట్కూరు నియోజకవర్గంలో, మా నందికొట్కూరు మున్సిపాలిటీలో గత మూడు నెలల్లో ముగ్గురు కమిషనర్లు మారినారు. పి కిషోర్ అనే కడప వ్యక్తికి మున్సిపల్ కమిషనర్గా పోస్టింగ్ రావడానికి సిఫార్సు చేసింది మా ఎమ్మెల్యే ఆర్థర్ గారు. పోస్టింగ్ కూడా వచ్చింది. పోస్టింగ్ వచ్చిన నెలకే మళ్ళీ ఈరోజు అంకిరెడ్డి అనే వ్యక్తికి మున్సిపల్ కమిషనర్గా పోస్టింగ్ రావడానికి వెనకల పెత్తనం చేసిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఎస్ఐగా పనిచేసిన ఒక వ్యక్తి నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా తప్ప వేరే జెండా కనపడకూడదు అని చెప్పిన వ్యక్తికి ఈరోజు అదే నందికొట్కూరు నియోజకవర్గంలో సిఐ పోస్టింగ్ వచ్చింది. నేను సిఫార్సు చేయలేదు, మా ఎమ్మెల్యే గారు సిఫార్సు చేయలేదు, రెగ్యులర్ పోస్టింగ్లో రాలేదు. ఏ రకంగా ఆయన సిఐగా వచ్చినాడు? ఎవరి పెత్తనం ద్వారా సిఐగా వచ్చినాడు? నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపికి కనీసం ఒక ఓటు వేయించని వాళ్ళు ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం, కొన్ని వేల కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్న కుటుంబం, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం ఉన్న కుటుంబంలో నుండి వచ్చిన నేను నా నియోజకవర్గ ప్రజలకి, నన్ను నమ్ముకున్న ప్రజలకు పని చేయాలని అనుకోవడం నేను చేస్తున్న పెత్తనమా? సిద్ధార్థరెడ్డి పెత్తనం చేస్తున్నాడని మాట్లాడుతున్నారో, వాళ్ళకందరికీ నేను సూటిగా స్పష్టంగా ఒక్కటే మాట అడుగుతున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఫార్ సపోజ్ టీడీపీ గవర్నమెంట్ గాను వచ్చిందంటే ఈరోజు ఎవరెవరైతే పెత్తనాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోయి చంద్రబాబు నాయుడు కాల్లో, లోకేష్ బాబు కాల్లో, లేకుంటే జిల్లాలో ఉండే టీడీపీ నాయకుల కాల్లో పట్టుకునేవాళ్ళు. కానీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనే నన్ను మాత్రం తెలుగుదేశం పార్టీ గాను వచ్చింటే కేసులలో ఈ పాటికి నేను జైల్లో అన్న ఉండేవాడిని, లేకుంటే నన్ను భౌతికంగా లేకుండా అన్న చేసేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోలాపురం బాంబుల కేసులో నన్ను ఇరికించాలని చూసినారు, పీడీ యాక్ట్ పెట్టాలని చూసినారు, నన్ను జిల్లా బహిష్కరణ చేయాలని చూసినారు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఫామ్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేసినారు, చివరికి కౌంటింగ్ ఏజెంట్గా పోతే 5 నిమిషాల్లో కౌంటింగ్ కేంద్రం నుండి నన్ను బయటికి పంపించినారు. ఒక పెళ్లికి పోతేనో ఒక చావుకు పోతేనో నా కార్లు ఆపి చెక్కింగులు చేసినారు. తొందరలోనే మా నందికొట్కూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున 15,000 నుండి 20,000 మందితో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, కార్యకర్తల అభిప్రాయాలను, కార్యకర్తలు పడుతున్న మనోవేదనను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా భారీ స్థాయిలో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాను. మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవడైతే మనం ఇబ్బంది పెడితే సిద్ధార్థరెడ్డి పార్టీ ఇడిచిపెట్టి పోతాడని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ పైన ఉండేది చదవండి సార్, ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటా. ఎందుకంటే సిద్ధార్థరెడ్డి అనేవాడు ఒక సామాన్య యువకుడు. అటువంటి యువకునికి 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఒక గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీకి ఇంతవరకు ఎవరెవరైతే ఇబ్బందులు కలగజేసినారో వాళ్ళందరిపైన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి వివరించిన, నిన్న మొన్న ఏమేమైతే జరిగినాయో వాటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తాను.